దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సులో ప్రవేశానికి నీట్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 499 సెంటర్లలో నీట్ పరీక్ష నిర్వహించేందుకు సర్వ సన్నాహాలు చేశారు అధికారులు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల తర్వాత విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని అధికారులు తెలిపారు. గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. వైద్య విద్య ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో జరిగే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టును అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తారు. పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే నీట్ 2023 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. పరీక్ష రాసే విద్యార్థులు అడ్మిట్ కార్డును తప్పనిసరిగా ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్లాలి. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్తో పాటు ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు, ఓటర్ ఐడి లాంటి ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ను తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచించారు. 2 పాస్పోర్టు సైజు ఫోటోలు సైతం తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 499 సెంటర్లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. విదేశాల్లో సైతం పరీక్ష రాసే విద్యార్థుల కోసం 14 చోట్ల నీట్ సెంటర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో 22 పరీక్షా కేంద్రాల్లో నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ నుంచి 50,000 మందికి పైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి వాచ్లు, బ్రేస్లెట్, బంగారు ఆభరణాలు, ఫుడ్ ఐటమ్స్, వాటర్ బాటిల్స్ను అనుమతించరు. వాలెట్లు, హ్యాండ్ బ్యాగులు, బెల్టులు, టోపీలు వంటివి ధరించకూడదు. మొబైల్ ఫోన్లు, బ్లూటూత్లు, ఇయర్ ఫోన్లు, పేజర్స్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు లోనికి అనుమతించరు. సాంప్రదాయ దుస్తులు, వస్తువులతో వస్తే కనీసం 2 గంటల ముందే పరీక్షా కేంద్రానికి రావాలని సూచించారు అధికారులు. తెలుగుతో సహా మొత్తం 13 భాషల్లో నిర్వహించే నీట్ పరీక్షకు దేశవ్యాప్తంగా 18 లక్షల మంది హాజరవుతున్నారు. ఏపీలో 265 కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహిస్తున్నారు.